హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ గీతాస్ టిప్స్. నేను మీ సంగీత. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఒమ్ము నీరు మీకు తక్కువగా ఉందా, ఒమ్ము నీరు తక్కువగా ఉంటే ఎలా పెంచుకోవాలి, మీ స్కానింగ్ రిపోర్ట్లో ఎప్పుడైనా ఆలిగో హైడ్రో అమ్నియోస్ అని గమనించారా, ఇలా ఉంటే అసలు ఏంటో తెలుసా? సో ఇవన్నీ మనం చూడబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అ వీడియో. ఒమ్ము నీరు అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇది గర్భస్థ శిశువు యొక్క 5వ వారంలో శిశువు చుట్టూ ఒక రక్షణ వలయంలాగా ఏర్పడి ఈ యొక్క ఉమ్ము నీటిలోనే శిశువు 9 మాసాల పాటు తేలి ఆడుతూ ఉంటుంది. ఈ ఉమ్ము నీరులోనే ఉన్నాయి యాంటీబాడీస్. ఇదే శిశువుకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా రక్షణ కవచంలాగా శిశువు చుట్టూ ఏర్పడి ఉంటుంది. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఉమ్ము నీరు అనేది ఎంతో అవసరం. ఒక్కొక్కసారి కొన్ని కారణాల వలన ఉండవలసిన మోతాదు కంటే ఈ ఉమ్ము నీరు తక్కువగా ఉంటుంది. అప్పుడే మనం స్కానింగ్లో గుర్తించవచ్చు, స్కానింగ్ రిపోర్ట్లో ఆలిగో హైడ్రో అమ్నియోస్ అని ఉంటుందన్నమాట. ఇలా ఉంటే మీకు ఉమ్ము నీరు అనేది చాలా తక్కువగా ఉందని అర్థం. దీనికి కారణంగా శిశువులో కొన్ని లోపాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా ఉమ్ము నీటి సమస్యలు అనేవి డయాబెటీస్ మరియు బీపీ ఎక్కువగా ఉన్న గర్భవతులకే ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా చాలామంది గర్భవతులకు మొదటి 3 మాసాలలోనే ఈ ఉమ్ము నీరు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి 3 మాసాలలో చాలామందికి వేవిళ్ళు, వాంతులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలోనే మన శరీరంలో నీటి శాతం తగ్గి శిశువుకు కూడా ఉమ్ము నీరే తగ్గే అవకాశం ఉంటుంది. కొంతమంది గర్భవతులకు ఇది 37 నుండి 40 వారాల మధ్య కూడా ఈ యొక్క ఉమ్ము నీరు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శిశువు యొక్క పరిమాణం అనేది పెద్దదిగా మారడం వలన ఉమ్ము నీరు అనేది తగ్గిపోతుంది. ఇవన్నీ ఉమ్ము నీరు తగ్గడానికి కారణాలు. ఇప్పుడు మనం ఉమ్ము నీరుని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. మొదటిగా ఉమ్ము నీరును పెంచుకోవాలి అంటే ఎక్కువ నీటిని తీసుకోవడం, ఉదాహరణకు నీరు, కొబ్బరి నీరు, మజ్జిగ, జ్యూసులు లాంటివి తీసుకోవడం. నీరు అయితే ఒకరోజుకు 8 నుండి 12 గ్లాసుల వరకు తీసుకోవచ్చు. కొబ్బరి నీరును రోజుకు ఒక్కసారి త్రాగడం లేదా మజ్జిగను మధ్యాహ్న సమయంలో త్రాగడం, రోజుకు ఒక్కసారైనా జ్యూస్ తీసుకోవడం లాంటివి చేశారు అంటే మీకు ఉమ్ము నీరు శాతం అనేది తగ్గకుండా కాపాడుకోవచ్చు. దీనితో పాటు కొన్ని పదార్థాలను కూడా తినడం మానేయాలి. ముఖ్యంగా చూస్తే కాఫీ, టీ, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ మరియు సోడా, ఈ యొక్క పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వలన ఉమ్ము నీరు శాతం అనేది తగ్గిపోతుంది. రెండవదిగా డయట్ను పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. మీ యొక్క డయట్లో ముఖ్యంగా ఉండాలి పచ్చని ఆకుకూరలు, నీటి శాతం ఎక్కువగా కలిగిన కూరగాయలు మరియు పండ్లు. ఆకుకూరలలో స్పినచ్, పాలాకు, లెట్యూస్ మరియు బ్రోకల్లీ అనేవి ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. పండ్లలో గమనించారు అంటే ఆరెంజ్, యాపిల్, పుచ్చకాయ, ఖర్బూజా మరియు స్ట్రాబెర్రీస్ అనేవి ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. ఇక కూరగాయలకు వస్తే దోసకాయ, సొరకాయ, టొమాటో, క్యారెట్, బీన్స్ అనేవి ఎక్కువ నీటి శాతాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి పదార్థాలను మీరు తీసుకున్నారు అంటే మీకు ఉమ్ము నీటి శాతం అనేది కంట్రోల్లో ఉంటుంది. మూడవదిగా విశ్రాంతి, బెడ్ రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువగా బయట తిరగడం లాంటివి అవాయిడ్ చేయాలి. పడుకునేటప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. అప్పుడే శరీరానికి మరియు ప్లసెంటాకి రక్త సరఫరా అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రక్త సరఫరా ఎక్కువ అయితే మనకు ఉమ్ము నీరు శాతం కూడా పెరుగుతుంది. నాలుగవదిగా ఎక్సర్సైజ్, వాకింగ్ అనేది చేయాలి. బెడ్ రెస్ట్ తీసుకున్నా కూడా రోజుకు అట్లీస్ట్ 20 నుండి 30 నిమిషాల పాటు వాకింగ్ అనేది చేయాలి. చివరిగా వైద్యుని సంప్రదించి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కోసం అనే కొన్ని మెడిసిన్స్ మరియు ఫ్లూయిడ్స్ అనేవి ఉంటాయి. వాటిని మీరు వైద్యుని సలహాతో తీసుకోవడం ప్రారంభించండి. సో చూసారు కదా ఉమ్ము నీరు శాతం ఎందుకు తగ్గుతుంది, ఎలా పెంచుకోవాలో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.